హాయ్ ఫ్రెండ్స్, గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మీ మొబైల్లో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే మన ఛానల్ తరపున బిట్స్ మెటీరియల్స్, ఆన్లైన్ క్లాసెస్, ఎటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయినా మీ మొబైల్లో అందించబడతాయి. అయితే మనం ఇవాల్టి వీడియోలో సోషల్ స్టడీస్, హిమాలయాలు అనే టాపిక్ గురించి డిఎస్సి కోణంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. నచ్చిన వారైతే తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ వీడియో చూద్దాం. భారతదేశానికి హిమాలయాలు పెట్టని కోట వంటివి. అయితే భారత నైసర్గిక స్వరూపంలో హిమాలయ పర్వతాలు కీలకమైనవి. భారతదేశానికి ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ఇవి వ్యాపించి ఉన్నాయి. హిమాలయ పర్వతాలను మనకి మూడు రకాలుగా విభజించడం జరిగింది. అయితే ఉన్నత హిమాలయాలను గ్రానైట్ శిలలతోనూ, బాహ్య హిమాలయాలు ఇసుకతోనూ నిండి ఉంటాయి. మూడవది నిమ్న హిమాలయాలు వేసవి విడిదికి, పండ్ల తోటలకు ప్రసిద్ధి. అయితే మన దేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితికి హిమాలయాలే ప్రధాన కారణం. వీటి గురించి మనకి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. అయితే భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశాన్ని స్థూలంగా నాలుగు ప్రధాన భూస్వరూపాలుగా విభజించవచ్చు. అవి నాలుగు. మొదటిది హిమాలయాలు, రెండవది గంగా సింధు మైదానం, మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగవది ఎడారి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నాలుగుటి గురించి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇటీవల తీర మైదానాలు, దీవులను కూడా ప్రధాన భూస్వరూపాలుగా పరిగణించడం కూడా జరిగింది. అయితే మొదటిదిగా హిమాలయాలు చూసుకున్నట్లయితే, భారత ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి యురేషియా ఫలకాన్ని ఢీ కొనడం వలన సుమారు 70 మిలియన్ సంవత్సరాల కాలంలో హిమాలయాలు మనకి ఏర్పడడం జరిగింది. అయితే హిమాలయాలు టెర్షియరీ మహాయుగంలో ఆవిర్భవించాయి. చాలా ఇంపార్టెంట్ బిట్, హిమాలయాలు టెర్షియరీ మహాయుగంలో ఆవిర్భవించడం జరిగింది. హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయాల విస్తీర్ణం 500,000 చదరపు కిలోమీటర్లు కాగా, వెడల్పు జమ్మూ కాశ్మీర్లో 500 కిలోమీటర్లు, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 200 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం హిమాలయాలు ఉన్న ప్రాంతంలో పూర్వం టెరిస్ సముద్రం ఉండేది. హిమాలయాల్లో మూడు సమాంతర ముడత శ్రేణులు ఉన్నాయి. ఇవి ఉత్తరం నుంచి దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. అవి మనకి మూడు రకాలు. మొదటిది ఉన్నత హిమాలయాలు, దానినే హిమాద్రి పర్వతాలు అని కూడా అంటారు. అదేవిధంగా రెండవది నిమ్న హిమాలయాలు, దానినే మధ్య హిమాలయాలను కూడా అంటారు. మూడవది బాహ్య హిమాలయాలు, దానిని శివాలిక్ కొండలు అని కూడా అంటారు. ముందుగా మనం హిమాలయాలు, ఉన్నత హిమాలయాల గురించి చూద్దాం. అయితే వీటి సాధారణ ఎత్తు 6100 మీటర్లు ఉంటుంది. అయితే హిమాలయాల పర్వత శ్రేణులు అన్నింటిలోకి అత్యున్నత ముందు ఉన్న పర్వత శ్రేణి ఇదే, ఉన్నత హిమాలయాలు. అయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఈ పర్వత శ్రేణిలో ఉన్నాయి. ఈ శ్రేణి గ్రానైట్, సిస్ట్, నిస్ శిలల వంటి స్ఫటికాకృతి గల రూపాంతర శిలలతో ఏర్పడింది. అయితే ఈ శ్రేణులు నిత్యం మంచుతో కప్పి ఉంటాయి. అందుకే హిమాని నదాలు ఈ శ్రేణిలో జన్మిస్తాయి. ఈ శ్రేణులు నిత్యం మంచుతో కప్పి ఉంటాయి. అయితే ప్రపంచంలో అతి పొడవైన హిమాని నదం సియాచిన్. దీని పొడవు 72 కిలోమీటర్లు. అయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీనిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అదేవిధంగా నేపాల్లో సాగరమాత అని, టిబెట్లో చుమెలోంగ్మా అని, చైనాలో కోమెలోంగ్మా అని పిలుస్తారు. అయితే చుమెలోంగ్మా అంటే మనకి గాడెస్ మదర్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం. అదేవిధంగా గాడ్విన్ ఆస్టిన్ K2 అని కూడా అంటారు. ఇది దీని గురించి మనం చూసినట్లయితే ఇది కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది.
దీని ఎత్తు వచ్చి 8611 మీటర్లు. ఇది ప్రపంచంలోకెల్లా 2వ ఎత్తైన శిఖరం. దీనినే క్వీన్ ఆఫ్ హిమాలయస్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, దీనినే క్వీన్ ఆఫ్ హిమాలయస్ అని కూడా అంటారు. అయితే మనం ఉన్నత హిమాలయాలని, ఇప్పుడు నిమ్న హిమాలయాలు, హిమాచల్ శ్రేణి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ శ్రేణి అంతా కూడా గ్రానైట్ నీస్ శిలలతో ఏర్పడింది. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వత శ్రేణి అని అంటారు. ఈ పర్వత శ్రేణి సగటున 80 కిలోమీటర్ల వెడల్పు, 8700 నుంచి 4500 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ పర్వత వ్యవస్థ అతి దట్టమైనది, కఠినమైంది. ఈ శ్రేణిలో ఫీర్, ఫంజాల్, మహాభారత పర్వత శ్రేణులు ముఖ్యమైనవి. అయితే ఫీర్ పంజాల్ శ్రేణి అతి పొడవైనది. దీని పొడవు 400 కిలోమీటర్లు, ఎత్తు 4000 మీటర్లు. నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కశ్మీరు, కంగ్రా, కులు లోయలు ఉన్నాయి. అయితే వేసవి విడిది ప్రాంతమైన సిమ్లా కూడా ఈ శ్రేణిలో ఉంది. ఈ శ్రేణి అంతా సతత, హరిత, ఓక్, శృంగాకార అడవులతో నిండి ఉంటుంది. హిమాచల్ శ్రేణుల వాళ్ళు వెంబడి ఉన్న గడ్డి భూములను కశ్మీర్లోని మోర్గు అని, ఉత్తరాఖండ్లో బగ్మర్స్ ఫేమర్స్ అని పిలుస్తారు. అదేవిధంగా హిమాచల్ శ్రేణులను నేపాల్లో మహాభారత శ్రేణి అని, సిక్కింలో నాగటిబ్బ శ్రేణి అని కూడా పిలుస్తారు. ఈ శ్రేణిలోని లోయలు పండ్ల వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇవి నిమ్న హిమాలయాలు. అయితే బాహ్య హిమాలయాలు, శివాలిక్ కొండల గురించి చూసినట్లయితే మనం, ఇవి హిమాలయ పర్వతాల్లో దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి. దీనినే పర్వత పద ప్రాంతం లేదా శివాలిక్ శ్రేణి అని అంటారు. అయితే ఈ శ్రేణి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉంది. శివాలిక్ శ్రేణి వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్లు, ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. అయితే శివాలిక్ కొండలు పూర్తిగా హిమాలయ నదుల క్రమక్షయం వలన ఏర్పడిన ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలలతో నిండి ఉన్నాయి. శివాలిక్ కొండలపై దట్టమైన ఆయన రేఖామండలం ఉంది. ఇక్కడ తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఉన్నాయి. అయితే శివాలిక్ కొండల ప్రాంతాల్లో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రు, మట్టి ఉంటాయి. మనకి బాహ్య హిమాలయాల్లోని చిన్న నీటి పాయలను చోస్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్, బాహ్య హిమాలయాల్లోని చిన్న నీటి పాయలను చోస్ అని అంటారు. అదేవిధంగా నిమ్న హిమాలయను, శివాలిక్ కొండలను వేరు చేసే సన్నని సమతల భూతల దైర్ఘ్య లోయలను డూన్లు అని అంటారు. నిమ్న హిమాలయాలను, శివాలిక్ కొండలను వేరు చేసే సన్నని సమతల భూతల దైర్ఘ్య లోయలను డూన్లు అని అంటారు. ఉదాహరణకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్లాటీడూన్, జమ్మూలోని కోట్లీడూన్. అయితే శివాలిక్ కొండలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు వీటి గురించి మనం చూద్దాం. జమ్మూలేనేమో జమ్మూ కొండలు అని, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మిష్మి కొండలు అని, అస్సాంలో ఏమో కచార్ కొండలు అని, గోరఖ్పూర్లో డుండువా కొండలు అని ఈ విధంగా పిలుస్తారు. అయితే మనం పూర్వాంచల్ తూర్పు కొండల గురించి మనం చూసినట్లయితే ఇవి అవక్షేప శిలలతో ఏర్పడినవి. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడినవి. అయితే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉత్తర దక్షిణంగా పూర్వాంచల్ కొండలు వ్యాపించి ఉన్నాయి. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను వివిధ పేర్లు ఉన్నాయి. అయితే మనం వాటి గురించి కూడా క్లుప్తంగా చర్చించుకుందాం. నేను చేసే ఒక
చిన్న మనవి ఏంటంటే, మీరు రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా 100% యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. నా అభిప్రాయం మాత్రమే, మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం వివిధ పేర్లు గురించి, మనం పూర్వాంచల్, తూర్పు కొండల వివిధ పేర్లు చూద్దాం. పర్వత శ్రేణి, అదేవిధంగా రాష్ట్రాలు. అయితే మనం పూర్వాంచల్ అనే పర్వత శ్రేణిని ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. ఓకేనా, పూర్వాంచల్ అనే పర్వత శ్రేణి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. అదేవిధంగా రెండవది నాగా కొండలు, ఇవి నాగాలాండ్లోనే ఉండడం జరిగింది. నాగాలాండ్ నాగా కొండలు నాగాలాండ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మూడవది మణిపురి కొండలు, ఇది మణిపూర్ అనే రాష్ట్రంలో ఉన్నవి. మణిపురి కొండలు మణిపూర్ అనే రాష్ట్రంలో ఉన్నవి. నాలుగవది మిజో కొండలు, ఇవి మిజోరం అనే రాష్ట్రంలో ఉన్నవి. మిజో కొండలు మిజోరం రాష్ట్రంలో ఉన్నవి. అదేవిధంగా ఐదవది కాశీ, గారో, జయంతి అనే పర్వత శ్రేణులు మనకి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నవి. కాశీ, అదేవిధంగా గారో, జయంతి మేఘాలయ అనే రాష్ట్రంలో ఉన్నవి. అయితే ఇప్పుడు హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్. తూర్పు సరిహద్దుగా హిమాలయాలకు ఏమి ఉన్నది అని అడుగుతారు, బ్రహ్మపుత్ర లోయ ఉన్నది. హిమాలయ ప్రాంతాల్లో సోపాన వ్యవసాయం చేస్తారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హిమాలయ ప్రాంతాల్లో సోపాన వ్యవసాయం చేస్తారు. హిమాలయ ప్రాంతాల్లో ఏ వ్యవసాయం చేస్తారని అడుగుతారు, సోపాన వ్యవసాయం చేస్తారు. అయితే భారతదేశంలో వచ్చే భూకంపాల్లో 80% వరకు హిమాలయ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. భారతదేశంలో వచ్చే భూకంపాల్లో 80% వరకు హిమాలయ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ పర్వతాలు ఇంకా స్థానభ్రంశం చెందుతున్నాయని, అదేవిధంగా పెరుగుతున్నాయని వివిధ శాస్త్రవేత్తలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటి హిమాలయాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా మనం చూద్దాం. హిమాలయాలు, వాటి ఉపయోగాలు. అయితే శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వీచే అతి శీతల పవనాలు ఉత్తర మైదానాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వీచే అతి శీతల పవనాలు ఉత్తర మైదానాల్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకుంటాయి హిమాలయ వల్ల. ఇది ఒక ఉపయోగం. అదేవిధంగా రెండవది మనం ఉపయోగం చూసుకున్నట్లయితే, వేసవి కాలంలో మైదానాల్లో వర్షం కురవడానికి దేశంలోని ఋతుపవన శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. వేసవి కాలంలో మైదానాల్లో వర్షం కురవడానికి, అదేవిధంగా దేశంలోని ఋతుపవన శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. మూడవది చూసుకున్నట్లయితే, భారతదేశ జీవనదులకు జన్మస్థానం హిమాలయాలే. భారతదేశ, చాలా ఇంపార్టెంట్ బిట్, భారతదేశ జీవనదులకు జన్మస్థానం హిమాలయాలే. ఇక్కడి ఆల్ఫైన్ ఉద్భిజ సంపద ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక్కడి ఆల్ఫైన్ ఉద్భిజ సంపద ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సోషల్ స్టడీస్ హిమాలయాల టాపిక్ గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. అదేవిధంగా మీరు ఇలా అన్ని సబ్జెక్టులు టాపిక్స్ వైజ్గా ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకున్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లో నేను ఏ వీడియో చేసినా సరే మీ మొబైల్లో నోటిఫికేషన్ అయితే రూపంలో వస్తుంది. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్, కొంతమందికి తెలియదు అందుకనే చెప్తున్నాను. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అందరికీ 100% యూస్ఫుల్ వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరూ టీచర్ పోస్ట్ సాధించాలని కోరుకుంటూ
మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. జై హింద్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.